हेलो अंडी नमस्ते ईरोजु 30 इंचेस ब्लौजु वारी हैंड्स कटिंग सेना कोत्त वार कोसम वीडियो मत्तम लास्ट वर्क चूडंडी ईजीगा अर्थम अवुतुंदी पेपर ने पेपर रेंडु मडतलु उन्नदी कदा पेपर अयिना लाइनिंग अयिना इला रेंडु मडतलु उंदी कदा इला वन साइड फोल्डिंग उंडेला चूसुकोनी इला मडत वेसुकोवाली इला मडत वेसुकुन्न तर्वात इप्पुडु मनकि ఈ వెడల్పు అనేది కొంతమందికి సరిపోదు అంటే 80 సెంటీమీటర్ బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు హ్యాండ్స్ మనకి 80 సెంటీమీటర్స్ అయితే సరిపోవు కదా అంటే లూజు ఇప్పుడు లూజు వచ్చేసి 6 ఉన్నది అనుకోండి మనకి ఇక్కడ ఖర్చుల కోసం ఉంచడానికి సరిపోదు అలాంటప్పుడు మనకి ఎగస్ట్రా ఖర్చు ఎగస్ట్రా క్లాత్ పడాలి పడకంట ఉండాలంటే మనం 4 వైపులు పడకుండా 2 వైపులు వచ్చేటట్టు చూసుకుందాం ఏం చేయాలంటే 4 ఎగస్ట్రా క్లాత్లు పడకుండా 2 వచ్చేటట్టు చూసుకుందాం అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఒక సైడ్కే मन की एक्स्ट्रा क्लात पड़ेटू चूस इला फोल इपड़ी पड़व स मन की 7.5 इंचल इपड़ को त्ग्चि मड़त वैसा काबट्टी इधे 6 इंचल इपड़ वीटल के मन क्लात वेक सरपोमी वीटल के अवसर लेकिन रूम सैडलोचेला क्लात वेस सरपोन ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అంటే ఒక సైడ్ వేసుకోవచ్చు రెండో సైడ్ వేసుకోవడం అవసరం లేదు 4 సైడ్లు వేయడం అవసరం లేదు ఇప్పుడు పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు ఇలా వెనక సైడ్ నుంచి చూసుకోవాలి వెనక సైడ్ నుంచి కన్న మనం చూసుకున్నామంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నది అనేది చూసుకోవాలి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 6 ఉంది ఖర్చులకి 7 పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే టాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 7 పెడుతున్నాను 6 ఇంచ్ పొడవు ఉంది లూజ్ వచ్చేసి ఫైవ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఎగస్ట్రా ఒక 2 ఇంచెస్ వరకేనే మనం ఉంచుకోవాలి ఇక్కడైతే 1 ఇంచ్ కూడా లేదు అంటే ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు పడుతుంది ఎగస్ట్రా క్లాత్ పడుతుంది ఇక్కడ 2 ఇంచెస్ ఉంది చూడండి దీనికి అవసరం లేదు ఇప్పుడు ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకుందాం లైన్ ఈ ఒరిజినల్ దగ్గర ఒక లైన్ వేసుకుందాం ఇప్పుడు 7 ఇంచ్ కదా 7 ఇంచ్ కి 3 ఇంచ్ పొడవులో ఒక లైన్ వేసుకోవాలి 3 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు చేతి లూజ్ వచ్చేసి 5.5 ఇంచ్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్ కదా ఈ కరువు సైడ్ తీసుకోవడానికి చంక కరువు భాగం తీసుకోవడానికి 7 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ తక్కువ మడత పెట్టాం కదా ఎగస్ట్రా ఖర్చు కోసం అనేసి కరెక్ట్ 7 దగ్గరికి వచ్చింది వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం కరువు భాగం తీసుకోవాలి అదే కొత్త వారైతే కొంచెం
కరువు సైడ్ రౌండ్ శంఖభాగం ముడతలు ముడతలు రాకుండా ఉండాలనుకుంటే కొత్త వారికి రాదు కదా అంతగా, అలాంటప్పుడు 2 ఇంచ్ పెట్టుకోవాలి. 2 ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ 7 ఇంచెస్ నుంచి ఒక మార్క్ చేసుకుందాం. చేసుకుంటే కొత్త వారైతే ఇలా చేసుకోవాలి. మామూలుగా తెలిసిన వారైతే ఈ 1 ఇంచ్ నుంచి ఇలా కరువు భాగం ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ నుంచి ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ నుంచి ఇలా రౌండ్గా చిన్న చిన్నగా ఇలా కొంచెం 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 డాట్స్ వేసుకుంటూ కరువు భాగం తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి శంఖలు అనే ముడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. కొత్త వారి కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలా తీసుకుంటే ఈజీగా మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు. తీసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ట్రా ఎక్కువ ఉంది అంటే ఇది ఎక్స్ట్రా ఖర్చుగా అవసరం లేదు. ఒక సైడ్కే మనకి క్లాత్ అనేది పడుతుంది, ఇటు సైడ్కే ఇటు సైడ్ అవసరం లేదు. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ మనకి ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది, ఇటు సైడ్ పడదు. అలాంటప్పుడు మనం ఇటు సైడే ఫ్రంట్ సైడ్ కరువు భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ తల దగ్గర కొంచెం డాట్స్ కట్స్ వేసుకొని ఈ ఎక్స్ట్రా ఖర్చు దగ్గర టాక్స్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ తల ఈ డాక్స్ వేసినాం కదా డాట్స్, ఇక్కడికి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇది సెంటర్, ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి అలా ఫోల్డింగ్ చేసి కట్ చేసుకున్నా సరే, లేకుంటే ఇలా ఇక్కడ ఫస్ట్ సూదిగా రావాలి. ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా మళ్ళీ ఇక్కడ కూడా ఇలా సూదిగా వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ కరువు భాగం అనేది తీసుకుంటే మనకి శంఖలో ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా అద్దినట్టు వస్తుంది. ఇలా మళ్ళీ సూదిగా వచ్చేటట్టే కట్ చేసేయాలి. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ సైడ్ కరువు భాగం అంతే, అదే ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి చిన్న డక్స్ వేసుకోవాలి. ఇలా ఇటు సైడు ఎక్స్ట్రా క్లాత్ ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దగా ఎంత ఉంటే అంత కావాలని అవసరం లేదు.
ఇలా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇంత పొడుగున్నది అనేక అవసరం లేదు. ఇలా కొంచెం ఇక్కడికి మనకి షేప్లో ఉంటే సరిపోతుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అంతా ఈ క్లాత్ అయితే సరిపోతుంది. చూసారు కదా, మనము ముడతలు రాకుండా ఉండాలంటే ఇలా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ జాయింట్ వచ్చేటట్టు మనం ఇలా ఫోల్డింగ్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కొత్త వారు కోసమని ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.